అధ్యక్ష మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు నిధులు నియమకాలు ఈ రోజు నీళ్ళు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకి అమ్ముకుంటున్నారు అధ్యక్ష ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష పక్క రాష్ట్రాల అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి కుటుంబం వచ్చో సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారు అంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందర చెప్తాడు అధ్యక్ష ఈ రోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంత మంది ఇక్కడ నుంచి పోయారు ఎవరెవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈ రోజు యాదాద్రి విషయంలో చినజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈ రోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని బంధం చేయడం తప్ప అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు పలకకండి ఈ రోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో వేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష వాట్ ఈస్ దిస్ అధ్యక్ష సరే ఎనీ హౌ ఏం చేస్తాం అధ్యక్ష ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ అధ్యక్ష కానీ మీరు ఈసారి ఇప్పుడు ఐదుగురు మంత్రులకు అవకాశం ఇస్తారు సార్ మీరు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క మన సారీ మన కొండా సురేఖ గారు జూపల్లి గారు ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్ ఇది కూడా అన్యాయం సార్ ఇది అధ్యక్ష మా సోదరిమణి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట జైలేమో నడి ఊళ్ళు ఉండాలన్నట ఇది ఏం ప్రేమ అధ్యక్ష ప్రజలు ఇబ్బంది పడొద్దు వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమణి తప్పు పడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తాను అధ్యక్ష ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యమైందని సోదరిమని చెప్పారు బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్ పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది ఈ రోజు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిన అధ్యక్ష వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది హరీష్ రావు గారు సార్ ఏం సార్ ఇది వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష ముగించండి ఎట్లా ముగించాలి సార్ మీరు 8 మంది అర డజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అధ్యక్ష మా సోదరిమణి వైద్యం నిర్లక్ష్యమైందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనే పాటలు వస్తే మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకనంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే ఈ రోజు 78% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి ఇది మా ప్రభుత్వ పనితీరు నిదర్శనం సో నేను మాట మాటకు చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయాలను కూడా సాధించింది అధ్యక్ష 2014-15లో 1,30,00,000 ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం 2,08,67,000 ఎకరాలు అంటే 59% అదనంగా సాగు సాధించాం అధ్యక్ష వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇవాళ తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష గత సంవత్సరం వరి ఉత్పత్తి 2,58,16,487 మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష పౌర సరఫరాల సంస్థ ద్వారా 2014-15లో 2,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష